నలభై ఏళ్లుగా రైతాంగానికి సమస్య రాలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రైతు పక్షాన ఉన్నాం తప్ప రైస్ మిల్లర్ గాని దళారులు గాని ఎవరు నోరిపినా వాళ్ళ కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు రైస్ మిల్లర్స్ దయాదాశాలపైన నేను మొన్న కూడా చెప్పా ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గం అంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి కొడుకు ఈస్ట్ గోదావరి స్టేట్లో ఆ జిల్లాలో ఇంకో పక్క ఆయన రైస్ మొత్తం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన కొడుకు ఎమ్మెల్యే కాకినాడ ఇక్కడంతా రీసైక్లింగ్ ఆఫ్ రైస్ ఇప్పుడు దోపిడీ ఈ దోపిడీలో జగన్మోహన్ రెడ్డికి వాటా ఎవరు చేస్తున్నారు జేటాక్స్ వీళ్ళే చేస్తున్నారు అంటే ఒక్క మాట ఇంత బాధల్లో ఉంటే కనీస ధర్మం కాదండి ఒక ముఖ్యమంత్రిగా వచ్చి కనపడాలి కదా నేను ఇక్కడ తిరిగితే నువ్వు పెళ్లిళ్ళకి వెళ్తావా పెళ్లిళ్ళు ఏమవుతాయి పెళ్లిళ్ళు పేరెంటాలు ఊరేగింపులు లేకపోతే నువ్వంతా ఖర్చు సాధింపు చర్యలు ఇదే నీ జీవితం అంతా ఎంతో పైన బాబాయిని చంపిన వ్యక్తుల్ని కాపాడంలో చాలా బిజీగా ఉన్నాడు రైతును ఆదుకోవడానికి టైం దొరకదు